నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో మహిళా చైతన్య యాత్ర టీడీపీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి ఇమాం బాషా ఆధ్వర్యంలో జరిగింది. కోవూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొని గ్రామంలోని ఇంటింటికి వెళ్లి మహాశక్తి కరపత్రాలను పంపిణీ చేశారు. రానున్న టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపడుతున్న మేనిఫెస్టోను వివరించారు. టీడీపీ ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జి జూగుంట స్నేహలత, పార్లమెంటు మహిళా కార్యదర్శి వెంకటరమణమ్మ, వెడవలూరు టీడీపీ మండల అధ్యక్షురాలు కామేశ్వరమ్మ, మహిళ నాయకురాలు రాధ, పార్లమెంటు అధికార ప్రతినిధి చైతన్య తదితరులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టబోతుంది. అలానే ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క ఇంటికి తాగునీరు అనేది చాలా ముఖ్యమైన అవసరం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తాగునీరు ప్రతి ఇంటికి ఇచ్చే ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేశారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి ఉచితంగా మంచినీటి సరఫరాని ఉచితంగా ఇవ్వబోతుంది తెలుగుదేశం పార్టీ. అలానే చదువుకొని ఎంతోమంది నిరుద్యోగులు పరిశ్రమలు రాక, ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు రాక ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దాదాపు 13.5 లక్షల మందికి ఆ రోజున ఉద్యోగాలు ప్రైవేట్ ఇండస్ట్రీస్లో ఉద్యోగాలు కల్పించాయి. అలానే 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాయి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు లేవు. అలా అని చెప్పి నిరుద్యోగ వృత్తి ఏమైనా ఇస్తున్నారంటే, గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చే 2000 రూపాయల నిరుద్యోగ వృత్తి కూడా రద్దు చేసి ఇవాళ నిరుద్యోగ యువతని దగా చేస్తుంది. పురుషులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, రేపు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాల్లో దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కల్పించబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 550 రూపాయలకే ప్రతి ఇంటికి గ్యాస్ అనేది సరఫరా చేయబడుతుండేది. ఇప్పుడు చూస్తే 1260 రూపాయలు. ప్రతి పేద బడుగు బలహీన వర్గాలు కొనలేని పరిస్థితుల్లో అధిక అన్ని విద్యుత్ ఛార్జీలు చూస్తే విద్యుత్ ఛార్జీలు పెంపొందించేశారు. ఇంట్లో చదువుకునే పిల్లలుంటే ఒక్క పిల్లలకి ఇచ్చి మిగతా పిల్లలకి ఏ విధమైనటువంటి సహాయం లేకుండా పోయింది. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఒక బిడ్డ ఉన్నా ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆడబిడ్డనిది ప్రతి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క స్త్రీకి 1500 రూపాయల లెక్కన నెలకి ప్రతి ఒక్క బిడ్డకి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందరికీ ఇవ్వవలసిందిగా మన మ్యానుఫ్యాక్చరీలో మెన్షన్ చేస్తున్నాం. 20 లక్షల మందికి ఉపాధి కల్పించాడు. నిరుద్యోగ యువకులం నుంచి 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా కల్పించారు. ఈ యొక్క నాయకత్వం వదిలాలని చంద్రబాబు నాయుడుకి మనం అందరం ప్రోత్సహించాలని, మన ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.